గారి నాయకత్వం ఏంటి, ఈ 5 సంవత్సరాలు ఈ వైసీపీ నాయకత్వం ఏంటి అనేది మీరు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు, మనం చాలా ఎదుర్కొన్నాం ఈ 5 సంవత్సరాలు. ప్రతి ఒక్కరు నోరెత్తకుండా భయపెట్టించి కేసుల మీద కేసులు, ఆఖరికి స్త్రీ అనేది కూడా ఆలోచించకుండా స్త్రీల్ని కూడా పోలీస్ స్టేషన్ కి తిప్పారు. తిప్పి వాళ్ళ మీద కూడా కేసులు, అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు స్త్రీల మీద కూడా పెట్టారు. ఇంకేమన్నాలి ఈ ప్రభుత్వం గురించి, అది మీరందరూ ఆలోచించాలి. మన నోరు మూసే ప్రభుత్వం ఇంకా ఉండకూడదు. మనం స్వేచ్ఛగా, సంతోషంగా, స్వాతంత్రంతో బతకాలి, అదే మీరందరూ కోరుకోవాలి. అట్లాంటి ప్రభుత్వమే మీరందరూ తీసుకురావాలి. ఆ ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం మీరు చెప్పాలి? తెలుగుదేశ ప్రభుత్వం, అది ప్రజల ప్రభుత్వం. మీకు స్వేచ్ఛ, మీ అభివృద్ధి, మీ సంతోషం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. అది రావాలంటే మే 13న మీ ఓటుతో మన ప్రభుత్వాన్ని మీరు తీసుకురావాలని నేను కోరుతున్నాను. మీరు ఎవ్వరికి భయపడకూడదు. మనం ప్రజలు కాని కార్యకర్తలు కాని ఎవ్వరికి భయపడకూడదు. వాళ్ళు ఏమి చెప్పినా కూడా మీరు వినకూడదు, మీరు చెయ్యకూడదు. మీరు ఆలోచన అంతా మీ కుటుంబం కోసం, మీ కుటుంబ సంతోషం గురించి మీరు ఆలోచించి ఓటేయమని కోరుతున్నాను. ధైర్యం చేసి మీరందరూ మే 13న యుద్ధాన్ని ఎదుర్కోవాలి. ధైర్యంతో మన సైనికుడు చంద్రబాబు నాయుడు గారితో చెయ్యి కలిపి ఆయన ముందుకు తీసుకెళ్లాలి, మన పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. మన సైకిల్ గుర్తుకే మన ఓటేయాలి. ఆ ఓటుకి మీరు సయ్యా, 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 జై తెలుగుదేశం. చాలా బాగుంది, సంతోషంగా ఉన్నారు అందరూ. పథకాలు అన్నీ చేరుతున్నాయి, సంతోషంగా ఉన్నారు. స్కూళ్ళు బాగున్నాయి, పెన్షన్లు బాగున్నాయి, ఆరోగ్యం బాగా చూసుకుంటున్నారు. బాగుంది, సంతోషంగా ఉన్నారు. చాలా బాగుంది అమ్మా, జగన్ సారే లేమ్మా, జగన్ సారే లేమ్మా అని చెప్తాను. దొంగలంతా ఏం చేయలేరు. 175 175.